హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రఫీమ్ ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ హాట్ నైన్ అలాగే ఇది ఇన్ఫినిక్స్ హాట్ నైన్ ప్రో ఈ రెండు మొబైల్స్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి వీటికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి అలాగే వీటి బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి వీటిలో ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా మీరు గెలుచుకునే అవకాశాన్ని నేను మీకు ఈ రెండు వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒక మొబైల్ ఒక వీడియోలో ఇంకొక మొబైల్ ఇంకో వీడియోలో మీరు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు మొబైల్స్ కూడా ఈరోజు మనకి లాంచ్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్లో మనకి సేల్ కూడా రాబోతున్నాయి ఈ రెండు కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు తీసుకొస్తారు వీటికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మాత్రం వీళ్ళు ఇంకా అఫీషియల్గా మనకి రివీల్ చేయలేదు సో దీని డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ప్రైజింగ్ అలాగే వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అయితే ఈ గివ్ అవ్ కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయటానికి మీరు చేయాల్సిందే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడాలి అలాగే ఒక కామెంట్ మీరు ఖచ్చితంగా రాయాలి ఆ కామెంట్ కూడా మీరు ఈ మొబైల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాలి మన ఛానల్ సంబంధించి కానీ నా గురించి కానీ మీరు ఏమీ రాయద్దు జస్ట్ ఈ మొబైల్స్ గురించి మీ ఒపీనియన్ రాయండి మీ జన్యున్ ఒపీనియన్ రాయండి సో మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది మీరు కింద కామెంట్స్లో రాయండి ఛానల్ గురించి కానీ నా గురించి కానీ మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయొద్దు సో అలాంటి కామెంట్సే ఒక యునిక్ కామెంట్ నేను మీకు ఒక వెబ్సైట్ ద్వారా మనం సెలెక్ట్ చేసి ఒక పర్సన్కి ఒక వీడియోలో మీకు ఒక మొబైల్ని నేను గిఫ్ట్గా ఇస్తాను సో హాట్ నైన్ వీడియో కింద హాట్ నైన్ విన్నర్ ఉంటాడు అలాగే హాట్ నైన్ ప్రో కింద హాట్ నైన్ ప్రో విన్నర్ అయితే ఉంటారు అలాగే మీరు చేయాల్సింది కామెంట్తో పాటుగా మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని కొంచెం పరిచయం చేయండి ఒక అట్లీస్ట్ ఒక పది సబ్స్క్రైబ్ మన ఛానల్కి మీరు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది రిక్వెస్ట్ మాత్రమే రూల్ కాదు అలాగే ఆర్డర్ కూడా కాదు సో కాంటెస్ట్కి దీనికి సంబంధం లేదు ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి ఇప్పుడు మనం ఒక్కొక్క మొబైల్ అన్బాక్సింగ్ చేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ హాట్ నైన్ ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటి అలాగే దీంట్లో బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం బాక్స్ పైన మనకి ఫోన్ ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ఒక ఇమేజ్ని ప్రింట్ చేశారు టాప్ లెఫ్ట్లో మనకి పంచోల్ కెమెరా ఉంటుంది దీంట్లో మనకి ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది అలాగే పైన మనకి ఇన్ఫినిక్స్ హాట్ నైన్ అని రాస్తుంది కాట్ కెమెరా సెటప్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది అలాగే డీటీఎస్ ఆడియో సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు బ్యాక్ సైడ్ మనకి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అలాగే థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరాతో మనకి కాట్ కెమెరా సెటప్ ఉంటుంది డిటీఎస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తున్నాను వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే సార్ వ్యాలీస్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి హెడ్కి పాయింట్ సెవెన్ ఫోర్ ఫోర్ వాట్స్ పర్ కేజీ ఉంది అలాగే బాడీకి పాయింట్ సెవెన్ సెవెన్ జీరో వాట్స్ పర్ కేజీ అయితే ఉంది ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేద్దాం సో దీనికి బ్యాక్ సైడ్ రెండు స్టిక్కర్స్ ఉన్నాయి సో ఫైనల్ గా మనకి బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇన్ఫినిక్స్ హాట్ నైన్ మొబైల్ కనిపిస్తుంది ఇది మనకి పర్పుల్ అలాగే బ్లాక్ కాంబినేషన్లో ఫినిషింగ్ ఫినిషింగ్తో ఉంది ఒకసారి మనం ఫోన్ పక్క పెట్టేద్దాం రిమైనింగ్ బాక్స్ కాంటెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం లోపల మనకి వెంటనే ఒక సిమ్ ట్రేడ్ టూల్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే మైక్రో మైక్రోఎస్బీ కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారు ఇది మనకి టైప్ సి కేబుల్ కాదు కేబుల్ కేబుల్నే ఇచ్చారు రెగ్యులర్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే కొంచెం పేపర్ వర్క్ ఉంది ఫిక్స్డ్ గైడ్ అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటివి దీంట్లో ఉన్నాయి అలాగే దీంట్లో మనకు ఒక టీపీ కేసు అలాగే మనకు ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది మనకి కవర్ స్టైల్లో ఉండే స్క్రీన్ ప్రొటెక్టర్ అలాగే మనకు ఒక టీపీయూ కేసు అయితే వీళ్ళు ఇచ్చారు ఇది కూడా మంచి క్వాలిటీతోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు రెగ్యులర్గా అన్ని ఫోన్స్ లో కూడా ఇప్పుడు మనకి కామన్ గానే వీళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఫైనల్ గా మనకి ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కొంచెం వీళ్ళొక చిన్న స్టిక్కర్ని ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా మనం ఒకసారి రిమూవ్ చేద్దాం అలాగే ఐఎంఈ నంబర్స్ అయితే వీళ్ళు ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు ఇది కూడా మనం తీసేద్దాం సో ఫైనల్ గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది ఇది మనకి పర్పుల్ అలాగే బ్లాక్ కాంబినేషన్ లో ఉంటుంది దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి నాలుగు కెమెరాలు అయితే ఉంటాయి దీంట్లో మెయిన్ కెమెరా థర్టీన్ పిక్సెల్ కెమెరా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మనకి మూడు ఫ్లాష్ ఫ్లాష్లు అయితే వీళ్ళు ఇచ్చారు రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అలాగే బాటమ్ సైడ్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాకు మెయిన్ మైక్రోఫోన్ ఏమో యూఎస్బీ పోర్టు అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే మనకి కనిపిస్తుంది రైట్ సైడ్ మనకి వాల్యూమ్ బ్రాకర్స్ అలాగే పవర్ బటన్ అయితే ఉంది టాప్ లో మనకి ఎలాంటి బటన్స్ కానీ ఎలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు అలాగే మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే అయితే ఉంది ఒకసారి సిమ్ ట్రేని కూడా ఓపెన్ చేద్దాం ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే ట్రిపుల్ స్లాట్ అయితే ఇది మనకి వస్తుంది అంటే రెండు సిమ్ కార్డులు అలాగే ఒక ఎస్డి కార్డ్ మీరు ఎట్ ఎ టైం అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఇది రెండు సిమ్ కార్డులు అలాగే ఒక ఎస్డి కార్డ్ మీరు ఎట్ టైం కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇవి దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ వ్యూ అలాగే పైన మనకి వీళ్ళు ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ ప్రింట్ చేసి ఇచ్చారు సో ఫైనల్గా మనకి ఫోన్ చుట్టానికి మాత్రం ఇలా అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ బూట్ చేద్దాం బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను ఇన్ఫినిక్స్ హాట్ నైన్లో మనకి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఇది మనకి ట్వంటీ నైన్ యాక్స్పెక్టేషన్తో తీసుకొచ్చారు దీంట్లో వాడిన ప్రాసెస్ మనకి మీడియాటెక్ హిలియో ట్వంటీ టూ ప్రాసెస్ని యూజ్ చేశారు ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ ట్వల్ మీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి టూ పాయింట్ జీరో గీగా హెడ్ ఉంటుంది ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం నాలుగు కెమెరా ఉంటాయి మెయిన్ కెమెరా థర్టీన్ మెగాపిక్సల్ కెమెరా దీని ఆఫ్ వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది రెండోది టూ మెగాపిక్సల్ కెమెరా ఇది డెప్త్ సెన్సార్ మూడోది టూ మెగాపిక్సల్ కెమెరా మ్యాక్రో సెన్సార్ నాలుగోది ఒక లో లైట్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేశారు ఫ్రంట్ సైడ్ మనకి ఎయిట్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమోరీ ఉంటుంది సపరేట్ ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది అండర్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ ఎక్స్ వస్తుంది ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు సో ఫైనల్గా మనకి ఫోన్ బుట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫ్లిక్స్ హాట్ నైన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇది మనకి టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ ఎక్స్ తో వస్తుంది ఇక్కడ చూడండి మనకి అన్ని యాప్స్ కూడా వీళ్ళు హోమ్ స్క్రీన్ మీదనే ఇచ్చారు మనకు కొంచెం బ్లోట్వేర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది ఫేస్బుక్ అలాగే షేర్ చాట్ ఇలాంటివి కొన్ని అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్స్టాల్ అవుతున్నాయా లేదని ఒకవేళ మీరు బ్లోట్వేర్ ఉన్నా కానీ దీంట్లో అన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి అన్స్టాల్ అయితే అవుతున్నాయి అనమాట సో మీకు ఒకవేళ ఈ యాప్స్ నచ్చుతా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా యాప్ డ్రైవర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి మనం సెటింగ్స్లోకి వెళ్దాం ఆండ్రాయిడ్ వెర్షన్ ఇన్ఫర్మేషన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ మనకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో ఈ ఫోన్ మనకి వస్తుంది హాట్ నైన్ ప్రో మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో ఉంటుంది ఇది మాత్రం జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ ఆన్ లాగా కూడా ఎన్రోల్ చేశాను ఒకసారి చెక్ చేద్దాం ఇవి మనకి ఎంత స్పీడ్గా ఉన్నాయి అనేది సో ఖచ్చితంగా మనకి వెంటనే ఓపెన్ అవుతుంది సో వెంటనే రియాక్ట్ అవుతుంది సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఓపెన్ అవుతుంది జనరల్గా మనకి రెగ్యులర్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా స్పీడ్గా ఉంటాయి మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ల కంటే కూడా చాలా ఫాస్ట్గానే ఉంటాయి అలాగే దీంట్లో నేను ఫేస్ ఆన్లో కూడా ఎన్రోల్ చేశాను అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం అది అంత స్పీడ్గా మనకి ఓపెన్ అవుతుంది అనేది సో చూస్తారు కదా మనకి ఇది వెంటనే ఓపెన్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం సో మనకి వెంటనే ఓపెన్ అవుతుంది వెంటనే మనకి హోమ్ స్క్రీన్ మీద కూడా వెళ్ళిపోతుంది సో మనకి ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ కూడా మనకి చాలా చాలా స్పీడ్గానే దీంట్లో వర్క్ చేస్తుంది అలాగే ఒకసారి స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ సిక్స్టీ ఫోర్ జీబీతో వస్తుంది ఇందులో కూడా మనకి ఫిఫ్టీ ఫోర్ జీబీ మనకి ఖాళీగా ఉంది టెన్ జీబీ మనకి ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది ఇక దీంట్లో కూడా మనకి మేజర్గా కెమెరానే హైలైట్ దీంట్లో బ్యాక్ సైడ్ థర్టీన్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి డైరెక్ట్గా థర్టీన్ మెగాపిక్సల్ మోడే దీంట్లో డిఫాల్ట్ అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా మనకి ఏఆర్ స్టిక్కర్స్ సపోర్ట్ చేస్తుంది ప్లే గ్రౌండ్ ఇలాంటి ఫీచర్స్ చాలా వరకు దీంట్లో తీసుకొచ్చారు బ్యూటిఫై మోడ్ అలాగే బొకే మోడ్ పోర్ట్రేట్ మోడ్ పెనారోమా మోడ్ ఇలాంటివన్నీ ఫీచర్స్ కూడా వీళ్ళు ఇచ్చారు వీడియో రికార్డింగ్ క్యాబిలిటీ మనకి థౌజండ్ ఎయిటీ వరకు అయితే దీంట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సో దీంట్లో కూడా ఇప్పుడు కొన్ని కెమెరా శాంపుల్స్ ఇస్తాను అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి సో చూస్తారుగా ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ హాట్ నైన్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అలాగే అన్బాక్సింగ్ డీటెయిల్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే దీన్ని మీరు గెలుచుకోవడానికి మీరు చేయాల్సింది ఈ వీడియో కింద మీరు ఒక కామెంట్ రాయాల్సి ఉంటుంది ఈ ఫోన్ గురించి కానీ ఈ ఫోన్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ గురించి కానీ మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ రాయాలి సో దెన్ మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు త్వరలోనే దీనికి సంబంధించి డ్రా తీస్తాను ఒక యూజర్కి ఈ ఫోన్ నేను గిఫ్ట్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది మీరు మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి అట్లీస్ట్ ఒక పది మందిని మీరు మన ఛానల్కి పరిచయం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే ఇది కండిషన్ కాదు అలాగే కాంటెస్ట్లో కూడా రూల్ కూడా కాదు జస్ట్ ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది దిస్ ఇస్ రూ signing off. Jai Hind.